చేరతాం. వైసీపీ వాళ్ళకైతే చేరుతున్నాయి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, దాని గురించి అది అట్ట కామనే కదా, వాళ్ళు అనేది వైసీపీ వాళ్ళకైతే చేరుతున్నాయి. పర్వాలే, మరి అంత గ్రేట్ ఏం కాదు కానీ పర్వాలే. ఏందో జనంలో అసంతృప్తి ఉంది ఆయన చేసే పనులు. డబ్బు పంచే దాంట్లో తృప్తి పడుతుంటారు కానీ చాలా పనులు అరాచకాలు ఉన్నాయి. వాళ్ళకి జవాబే చెప్పడం లేవు. వాళ్ళు ఏంటంటే విషయం తెలియదు. ఆడుండే సెక్రటరీలు సబ్జెక్టు తెలుసుకోవడం లే. ఉదాహరణకి నేను పొలం ఉంటే మడనూరులో ఆధారు పాస్బుక్ జెరాక్స్ ఇచ్చొచ్చిన, ఇప్పటికి నెల రోజుల నుంచి జరుగుతానే ఉండ, నీ ఆధారు పాస్బుక్కు లింక్ కాలేదంటుంది. ఈయన ఏంటంటే కంప్యూటర్లో విఆర్ఓ చేసి చూపించి నాకు వాట్సాప్లో కూడా పంపించడానికి మాకు కావడం లేదు సార్ అంటుంది. ఇదిగోనమ్మా నీకు వాట్సాప్లో కూడా పంపిస్తున్నానంటే ఎన్ని రోజులైన వాళ్ళిద్దరి మధ్యలో తిరగతానే ఉండ, వాళ్ళు ఏం జవాబే చెప్పలా. మీ పై అధికారులు అంటే మా పై అధికారి విఆర్ఓ అని అనుకుంది. ఏమయ్యా అంటే నేను చేశాను కదా అంటుంది. ఇద్దరి మధ్యలో తిరగతుండ, మడనూరుకు తిరగలేక నేను నాకు 75 ఏళ్ళు తిరగలేక ముగించుకొని ఉండ. వాళ్ళని అడిగి మీ సుపీరియర్ని అడగండి సలహా అంటే మాకు ఎవరు ఆయనే సుపీరియరు, ఎవరిని అడగాలి నాకు తెలియదు అంటుంది. అట్ట అస్తవ్యస్తంగా ఉంది. ఒకళ్ళు తొలగించిన దాంట్లో కొన్ని అక్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి పెన్షనర్లకి, గవర్నమెంట్ పెన్షనర్లకి లేదన్నారు. విఆర్ఓ అని అడిగిన, నేను కూడా గవర్నమెంట్ పెన్షనర్నే కానీ చాలా మందికి వస్తుందంటే వాళ్ళ పేర్లు నాకు వాళ్ళకి కూడా తొలగిస్తా అంటున్నాడు. నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలన్నా మేము ఇవ్వాలనా, కొంతమందికి లోపాయికి దారితనంగా ఇచ్చారు. విఆర్ఓ అని అడిగితే వాళ్ళు ఒకరు బ్లాక్మెయిల్ చేసి ఉంటారు, అప్పుడు విఆర్ఓ ఇచ్చాడు ఏం కాదు అంటున్నాడు. అట్ట పరిపాలన మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. లంచగొండితనం మాత్రం రెవెన్యూలో ఫుల్గా ఉంది నాకు తెలిసి. వాళ్ళకి అనేది ఏం కాదు కానీ రోడ్ల మీద ఎక్కువ మంది వాళ్ళ అభిమానులు ఉంటారు. ఇప్పుడు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు అనర్హులైనా వాళ్ళ పేర్లు చేర్చి పట్టాలు ఇస్తుంటారు, దాంట్లో సందేహమే పడలే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.